ఖరితాబాద్ నియోజకవర్గ విషయానికి వద్దాం టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఆయన కనబరుస్తున్న పనితీరు గురించి ఓటర్లను అడిగినప్పుడు ఖరితాబాద్ ఓటర్లు ఆయనకు మంచి మార్కులే ఇచ్చారు ఎలా అంటే బాగుంది అన్న వాళ్ళు ముప్పై ఐదు శాతం మంది ఉంటే పర్వాలేదని నలభై ఒక్క శాతం మంది అభిప్రాయపడ్డారు బాగాలేదన్న వాళ్ళు ఇరవై నాలుగు శాతం మంది కనిపించారు ఇక అభివృద్ధి గురించి అడిగినప్పుడు కూడా ఓటర్లు సంతృప్తినే కనబరిచారు అవునని ముప్పై రెండు శాతం మంది చెప్పారు పర్వాలేదు ఏదో చేస్తున్నారో అని ముప్పై ఎనిమిది శాతం మంది అభిప్రాయపడ్డారు లేదు పట్టించుకోవట్లేదన్న వాళ్ళు ముప్పై శాతం మంది ఉన్నారు ఇక సీఎం పనితీరు గురించి అడిగినప్పుడు కూడా ఖరితాబాద్ ఓటర్లు సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాగా పనిచేస్తున్నారా అంటే అవునని ముప్పై ఐదు శాతం మంది పర్వాలేదని ముప్పై రెండు శాతం మంది లేదని ముప్పై మూడు శాతం మంది స్పందించారు మెజారిటీ ఓటర్లు ప్రభుత్వ సాయం పట్ల సానుకూలంగా స్పందించారు ఎందుకంటే ఏకంగా యాభై రెండు శాతం మంది అవునని చెప్తే లేదు అన్నవాళ్ళు నలభై ఎనిమిది శాతం మంది ఉన్నారు ఇక కుటుంబ పాలన నిజమేనన్న వాళ్ళు కూడా దాదాపుగా మూడొంతుల మంది కనిపించారు అయితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అనే ప్రశ్నను సంధించినప్పుడు మేము టీఆర్ఎస్కు ఓటేస్తామని నలభై శాతం మంది అభిప్రాయపడ్డారు లేదు బీజేపీ కావాలని బీజేపీకి ఓటేస్తామని ముప్పై ఎనిమిది శాతం మంది చెప్పారు కాంగ్రెస్ను కోరుకుంటున్న వాళ్ళు పంతొమ్మిది శాతం మంది ఉంటే ఇతరులు మూడు శాతం మంది ఉన్నారు అంటే మొత్తంగా చూసినప్పుడు ఖారితాబాద్ నియోజకవర్గంలో సెప్టెంబర్లో జరిపిన సర్వేలో ఓటర్లు ఎక్కువ మంది టిఆర్ఎస్ వైపే నిలబడ్డారు అయితే బీజేపీకి కూడా మంచి మార్కులు ఇచ్చి గెలుపు సునాయాసమేమీ కాదని సంకేతం ఇచ్చారు నవంబర్లో ఖైరతాబాద్లో మళ్లీ చేసిన సర్వేలో కూడా మాజీ మంత్రి దానం నాగేందర్ పనితీరు మీద అక్కడి ఓటర్లకు ఉన్న సానుకూల అభిప్రాయంలో ఎలాంటి మార్పు కనిపించలేదు ఎందుకు అంటే బాగుంది అని ముప్పై ఆరు శాతం మంది చెప్పారు పర్వాలేదని నలభై శాతం మంది అభిప్రాయపడ్డారు బాగాలేదన్న వాళ్ళు ఇరవై నాలుగు శాతం మంది ఇక స్థానికంగా జరిగిన అభివృద్ధి విషయంలోనూ ఓటర్లలో అదే తరహా సంతృప్తి కనిపించింది ఎంతలా అంటే అవునని ముప్పై ఐదు శాతం మంది చెప్తే పర్వాలేదు ఏదో చేస్తున్నారని ముప్పై ఆరు శాతం మంది చెప్పారు లేదు పట్టించుకోవట్లేదు అన్న వాళ్ళు ఇరవై తొమ్మిది శాతం మంది ఉన్నారు ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు మీద సంతృప్తి కూడా చెక్కు చెదరలేదనే చెప్పచ్చు ఎందుకు అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాగా పని చేస్తున్నారు అవును అని ముప్పై ఎనిమిది శాతం మంది నమ్ముతున్నారు పర్వాలేదని ముప్పై ఆరు శాతం మంది బదిలిచ్చారు లేదు అన్నవాళ్ళు ఇరవై ఆరు శాతం మంది ఇక ప్రభుత్వ సాయం మీద సగం మందిలో సంతృప్తి సగం మందిలో అసంతృప్తి కనిపించింది ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో అక్కడ కనిపించింది మరోవైపు తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందనే విమర్శల్లో నిజముందనే చాలామంది అంటున్నారు నమ్ముతున్నారు అయితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని ఖైరతాబాదులో నవంబర్లో అడిగినప్పుడు టీఆర్ఎస్కు ఓటేస్తామని ముప్పై తొమ్మిది శాతం మంది చెప్పారు బీజేపీకి ఓటేస్తామన్న వాళ్ళు ముప్పై ఆరు శాతం మంది కాంగ్రెస్కు ఓటేస్తామన్న వాళ్ళు ఇరవై ఒక్క శాతం మంది ఉంటే ఇతరులు నాలుగు శాతం మంది కనిపించారు అంటే మొత్తంగా పార్టీల బలాబలాల పరంగా చూస్తే బీజేపీ కంటే టీఆర్ఎస్ పరిస్థితి కొంత మెరుగ్గా ఖైరతాబాదులో కనిపించింది